సార్ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు బయట హాస్టల్స్లో ఉండి చదవడానికి కానీ అంటే సెక్యూరిటీ పరంగా కానీ ఎమోషనల్గా కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే దానికి వేరొక ఆల్టర్నేటివ్ అంటూ ఏం లేదా సార్ అంటే ఇలా ఇబ్బంది పడుతూ చదవలేరా అంటే ఇక్కడ మీ 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 ప్రశ్నకి రెండు కోణాలు ఉన్నాయండి అదేంటంటే ఒకటి హైదరాబాద్ లేదా బెంగళూరు ఢిల్లీ వెళ్ళి అమ్మాయిలు చదవడం ఆ అమ్మాయి మళ్ళీ ఎగైన్ ఒక హౌస్ వైఫో లేకపోతే ఒక మ్యారిటల్ సిస్టంలో ఇద్దరు పిల్లలు అలా ఉన్న వాళ్ళు అయితే కనుక అదొక ఇబ్బంది మీరంటున్న దాంట్లో లేదు ఒక ఇంకా మ్యారేజ్ కాని అమ్మాయి అయినా సరే అవుట్ ఆఫ్ హోమ్ టౌన్ ఎక్కడైతే పుట్టి పెరిగారో అక్కడ నుంచి అమ్మా నాన్న దూరంగా వెళ్ళడం అన్నది చాలా సింపుల్ అండి ఆన్లైన్ ఉంది కదా థ్యాంక్స్ టు కోవిడ్ నైన్టీన్ ఒకప్పుడు ఆన్లైన్ అంటే కొంచెం మనకి ఎక్కడో ట్యాబో ఎన్నిహిబిషన్ ఉండేది ఇప్పుడు అది లేదు కదా అయిపోయింది బ్యారియర్స్ ఏదైనా ఆన్లైన్ అయ్యప్పుడు యోగాను కూడా ఆన్లైన్లో ట్రైన్ చేయొచ్చు మెడిటేషన్ ఆన్లైన్లో ట్రైన్ చేయొచ్చు గుళ్ళో అభిషేకము అర్చన ఆన్లైన్లో వస్తున్నాయి ప్రసాదము కొరియర్లో వస్తుంది ఎవ్రీథింగ్ ఆల్కేజీ నుంచి పీజీ వరకు ఆన్లైన్ అందుకని ఐఏఎస్ను కూడా ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేందుకు వాళ్ళు యాప్లు ఉన్నాయి మీకు ఒక కేస్టడిగా చెప్పాలంటే మన ఈ గురుకుల యాప్ ఎనీ యాప్ కోర్స్ ఒక్క మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే అయిపోవచ్చు కదా పైగా ఆన్లైన్ వాళ్ళు అడ్వాంటేజ్ చెప్తాను ఉదాహరణకి ఏదో ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ క్లాస్ అనుకుందాం లైవ్ క్లాస్ అప్పుడే పెళ్ళి అయితే మీ ఆయన గారేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మీరు బట్టలు సద్దాలి అనుకుందాం నాకు తెలిసి వాళ్ళెవరు బట్టలు సద్దు భార్యలోనూ సర్దమని డిమాండ్ చేసే భర్తలు ఉన్నారు నేదు అనుకోవట్లేదు ఉంటే అది ఆదర్శవంతమైన జంటైతే కాదు ఖచ్చితంగా నీ బట్టలు సర్దడం కోసం ఆమెనేంటి అంటే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఒక లైన్ చెప్పేసి పక్క వెళ్తాను తాను తిన్న కంచాన్ని తానే తీసుకోవాలి మగుడు ఏంటి ఆయన తిన్న ఆకులు ఈమె తినాలి అది పాయ తర్వాత ఇద్దరు వేరు వేరు ఆకులు వేరు కంచాలు ఇప్పుడు అది కూడా కాదు ఐ ఐ రెస్పెక్ట్ ద జంట హార్ట్ అప్ ద పేర్ హూ ఆర్ రెస్పెక్టింగ్ దెమ్ జల్స్ అందుకని తాను తిన్న అన్నం కంచాన్ని తానే తీసుకోవాలి మొగుడు అదిని ఉదాహరణ చెప్పాను ఇందాక బట్టలు సర్దడం గురించి చెప్తున్నాడు పిల్లాడు అప్పుడే ఏడుతున్నాడు అనుకుంది ఐదింటికి ఏమో ఆన్లైన్ క్లాసు పిల్లాడేమో ఏడుపు క్లాసు ఏం చేయాలంటే యూ హవ్ టు గివ్ మచ్ మోర్ ప్రయారిటీ టు అవర్ కిడ్ కానీ అదే ఆఫ్లైన్ అయితే ఐదింటికి క్లాసు వెళ్ళకపోతే క్లాసే పోతుంది ఆన్లైన్లో ఐదింటికి క్లాసు లైవ్లో రికార్డ్ అవుతుంది ఆ మరునాడు రికార్డింగ్ వినొచ్చు ఆఫ్లైన్ కన్నా బెస్ట్ ఆన్లైన్ అంటాను నేనైతే ఇంట్లో కూర్చోవచ్చు ట్రావెల్ టైం తగ్గుతుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి అనవసరమైన ఫ్రెండ్స్ తగ్గుతారు ముఖ్యంగా ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ యూఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దర్ స్టడీస్ ప్లస్ మీ షెడ్యూల్లో మీరు వెళ్ళచ్చు ఎగ్జాక్ట్లీ భలే చెప్పవు చంద్రహాస్ నీ షెడ్యూల్ నీ చేతిలో ఉంటుంది సెవెన్ టు వన్ క్లాసులు మార్నింగ్ ఆఫ్లైన్ అంటే చచ్చినట్టు సెవెన్ ఓ క్లాక్ క్లాస్ రూమ్కి వెళ్ళకపోతే యూఆర్ మిస్సింగ్ ద క్లాస్ ఇక లైవ్ క్లాస్ని మిస్ అయిన రికార్డ్ క్లాస్ ఇస్తారు సో అందుకని ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ అందుకనే ఫ్రమ్ ద బిగింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచే నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను కోవిడ్ వచ్చి మనందరినీ తొందర పెట్టి ఆన్లైన్లో తీసుకెళ్ళింది అట్లా